Hi friends, welcome to my channel Pinky's Adda. Ivalu nenu meeto share cheskopothunnanu oka simple recipe. Only two ingredients unte chalu mana easy ga ee recipe cheseyochu anamata. Chala crunchy ga untadi, chala tasty ga untadi. Deeniki kavalsinavi 5 hours nanabettina senagalu ivi, 2 cups kavali. Nenu chupistunna cup tho 2 cups anamata. నేను తీసుకునే క్వాంటిటీకి 2 కప్స్ సరిపోతాయి. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి రైస్ ఫ్లోర్, పొడి బియ్యపు పిండి 3 కప్పులు కావాలి. తడి బియ్యపు పిండి పనికిరాదు దీనికి. అండ్ అలానే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిర్చి పౌడర్తో ఇది మనం తయారు చేయొచ్చు. ఇలా ఒక పెద్ద బేషన్ తీసుకొని దానిలో 2 కప్స్ శనగలు పోసేసాను ఫస్ట్. ఇవి దీనిలో ఉప్పు కారం వేయాలి. ఇది మనం ఇలా ముందే వేసుకోవాలి. వాటర్తో కలుపుకుంటే మనకి పిండి అంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక టిప్, మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ శనగలకి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం. ప్లెయిన్ కారం ఉంటుంది కదా, ఎన్ని మసాలాస్ యాడ్ చేయండి, ప్లెయిన్ కారం. అండ్ ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకొని అలా శనగలకు మొత్తం పట్టేలాగా ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇది స్నాక్గా వాడుకోవచ్చు, టిఫిన్గా వాడుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీ ఈజీగా ఒక 4 మెంబర్స్కి వచ్చేలా నేను చేస్తున్నాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి దీన్ని ఇలా 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా 3 కప్స్ ఆఫ్ ఫ్లోర్ అన్నమాట, రైస్ ఫ్లోర్ నేను యాడ్ చేస్తున్నాను. 3 కప్స్, సేమ్ ఏ కప్తో అయితే నేను శనగలు కొల్చానో అదే కప్తో 3 కప్స్ తీసుకున్నాను. దీన్ని ఇలా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ. మనకి పిండి ముద్దలాగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇది చాలా హై ప్రోటీన్ స్నాక్ అన్నమాట, ఎందుకంటే శనగలంటేనే తెలుసు మనకు చాలా ప్రోటీన్. పిల్లలు ఇష్టపడరు కదా ప్లెయిన్గా శనగలు తినేయండి అని అంటే, ఇలా ఒక స్నాక్ చేసిస్తే చాలా ఈజీగా తినేస్తారు. చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మనం వాటర్ వేసుకుంటూ, అది మీరు చూసుకోవాలి వాటర్ ఎంత పడుతుంది అనేది, అలా చూసుకుంటూ కలుపుకోవాలి మెల్లగా, స్టెప్ బై స్టెప్. ఇలా స్మూత్గా ఉండాలి పిండి, ఎక్కడ లంప్స్ ఉండకూడదు. అండ్ అలానే జార్గా అయిపోకూడదు, ఎగ్జాక్ట్గా ఇది ఇప్పుడు చూపిస్తున్నారు చూసారా అలా ఉండాలి. ఇలా ఒక ముద్దని తీసుకొని, తడి క్లాత్ అది, మీరు కొంతమంది పేపర్ మీద కూడా వేసుకోవచ్చు, బట్ క్లాత్ మీద అయితే చాలా ఫైన్గా వస్తుంది స్నాక్ అనేది. ఇలా క్లాత్ మీద పెట్టేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. మేము ఇలా కొంచెం పెద్దవి చేసుకుంటాం ఇంట్లో. పెద్దవి చేసినప్పుడు కొంచెం హోల్స్ ఎక్కువ పెట్టాలన్నమాట. నార్మల్ చిన్నవి చేస్తే ఒక హోల్ పెడతాం కదా బాగా వేగటానికి. అది మేము చాలా పెద్దది చేస్తాం కాబట్టి దీనికి ఇంకో 3-4 హోల్స్ పెడతారు ఎక్స్ట్రాగా. ఇంకా చాలా క్రంచీగా వస్తుంది ఇలా పెట్టడం వల్ల, చాలా అంటే చాలా క్రంచీగా వస్తుంది. నేను మీకు స్టార్టింగ్ క్లిప్లోనే చూపించాను, ఆ టెక్స్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకోవాలి. మీరు చిన్నవైనా వేసుకోవచ్చు, ఇలా సింగిల్ ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు. మేము ఇలా వేయటానికి ప్రిఫర్ చేస్తాం బికాజ్ ఈజీగా అయిపోతుంది అని. బాండీలో 3/4 వరకు ఆయిల్ ఉండేలా చూసుకోవాలి, బికాజ్ మనం డీప్ ఫ్రై చేయాలి కదా. క్రంచీ ఐటమ్స్ ఏవైనా అంటే మనకి ఆల్మోస్ట్ తెలుసు డీప్ ఫ్రై చేయాలి కదా. సో ఇలా ఇంతవరకు ఉండాలి ఏ బాండీ అయినా తీసుకోండి మీరు. ఇలా మనం పక్కన ప్రెస్ చేసిన ముద్దను తెచ్చేసి ఇలా ఆయిల్లో వేసేద్దాం. ఆఫ్టర్ 3 మినిట్స్ చూస్తే ఇలా మనకి క్రంచీగా ఉండే శనగలు అప్పచ్చి రెడీ అయిపోతుంది. ఇది మనకి పైన టెక్స్చర్ చూస్తే చాలా క్రంచీ ఉంటుంది, లోపల చూస్తే సాఫ్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. లాక్డౌన్ టైంలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేయచ్చు, వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ స్నాక్. ఈ స్నాక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.